M302 C20 స్కీమ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సబ్జెక్ట్ మా. దీంట్లో మనకి ఈజీగా పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి చూద్దాం. బుక్ వచ్చేసి రేడియంట్ పబ్లికేషన్స్. దీంట్లో ఆల్రెడీ చెప్పాను కదా 4, 5, 6 అనేది మస్ట్, అంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఏ చాప్టర్స్ నుంచి వస్తుందో అవి కంపల్సరీగా నేర్చుకోవాలి. 4, 5, 6 మస్ట్. దీంతోపాటుగా ఈజీ మనం ఈజీగా నేర్చుకోగలిగేది థర్డ్ చాప్టర్. ఈ 4 చాప్టర్స్ నేర్చుకోండి, ఈజీగా మీరు మంచి స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు. దీంట్లో మనకి 3, 4, 5, 6 ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. 11, 11, 11 33 ప్లస్ ఒక 6 39, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 49 మార్క్స్ ఆల్మోస్ట్, అంటే 50 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఇది ఈ 4 చాప్టర్స్ కానీ ప్రిపేర్ అయితే. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వైజ్గా నేను, అంటే నేను చాప్టర్ వైజ్గా ఏవేవి ఇంపార్టెంటో చెప్తాను, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే అన్ని చాప్టర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ దాంట్లో నేను చెప్పిన తర్వాత కాబట్టి మీరు ఓన్లీ నేను ఏవైతే ఈ 4 చాప్టర్స్ చెప్పానో అవి మాత్రమే చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ చాప్టర్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ మెటల్స్ 3 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెట్రాలజీ నన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెకానికల్ ప్రాపర్టీస్ స్ట్రెంగ్త్ ఈ డెఫినేషన్స్ అన్నీ మొత్తం ఎలాస్టిసిటీ ప్లాస్టిసిటీ 3 మార్క్స్ కడతాడు. డక్టిలిటీ అంటే, మాలబిలిటీ అంటే, టఫ్నెస్ అంటే ఏమి, ఎక్స్ప్లెయిన్ ది మెకానికల్ ప్రాపర్టీస్ అని అడగచ్చు. లేదంటే మొత్తం 11 ఉన్నాయి కదమ్మా, ఆ 11 ప్రాపర్టీస్ ఇది ఇక్కడ నేర్చుకుంటే ఈజీగా మీకు ఆ 11 ప్రాపర్టీస్ ఈ చిన్నవి ఈజీగా ఉంటాయి, ఆ 11 ప్రాపర్టీస్ కంపల్సరీగా అవుతాడు. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్, టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్లో డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనే రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటాడు, డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నేర్చుకోండి. టెన్సైల్ అంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో ఏవి అంటే టెన్సైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షియర్ టెస్ట్ ఇవన్నాయి కదా, హార్డ్నెస్ టెస్ట్, క్రీప్ టెస్ట్, వీ అదేవిధంగా చార్పీజు, ఐజాడ్, వీటిలలో నుంచి 10 మార్క్స్ ఒక్క క్వశ్చన్, అది ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. దాంట్లో చూడండి డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద టెన్సైల్ టెస్ట్ ఎలా చేస్తారనేది ప్రొసీజర్ అడగచ్చు. నెక్స్ట్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్, బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్, ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఎస్ఏ క్వశ్చన్, రాక్వెల్, బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్. నెక్స్ట్ ఇంపాక్ట్ టెస్ట్లో చార్పీస్ ఇంపాక్ట్ టెస్ట్, ఐజా టెస్ట్, ఈ రెండు ఎస్ఏ క్వశ్చన్. ఇక్కడ వరకు ఏంటంటే మనకి డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కిందకు వస్తాయి. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో ఇవన్నీ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, దీంట్లో ఎక్కువగా అడిగేది ఏమి అడుగుతుంటే ఈ అల్ట్రాసానిక్ టెస్టింగ్ ఉంది కదా, ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఎక్స్రే ఆర్ గామారే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మా, ఇది ఎక్స్రే గామారే కానీ లేదంటే అల్ట్రాసానిక్ టెస్టింగ్ కానీ, ఏది నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో వీటిలో నుంచి కన్ఫామ్గా ఏదో ఒకటి అడుగుతాడు, ఏది డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో నుంచి కానీ లేదా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లోనే. అందువల్ల ఈ చాప్టర్ చాలా ఈజీ, ఏది డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ డయాగ్రామ్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఎస్ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసేయచ్చు. ప్రొసీజరు మీరు యూట్యూబ్లో వీడియోలో చూసినా కానీ ప్రొసీజర్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వద్దాము. థర్డ్ చాప్టర్లో డెఫినేషన్స్, యూనిట్ సెల్ అంటే ఏమి, స్పేస్ లాటిస్ అంటే ఏమి, ఈ రెండు డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు వీటిలో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. బీసీసీ, ఎఫ్సీసీ, హెచ్సిపి, బీసీసీ స్ట్రక్చర్ వేయడము, దానికి ఎగ్జాంపుల్స్ రాయడం, అది ఎఫ్సి అంటే ఇక్కడ ఇచ్చుంటాయి వేరీలు ఏమి ఉంటాయి కదా, ఈ స్ట్రక్చర్ ఇదంతా ఇక్కడ అవసరం, ఈ బొమ్మ నేర్చుకొని వాటికి ఎగ్జాంపుల్స్, ఈ ఫార్ములా. ఎఫ్సీసీ ఈ డయాగ్రామ్ దాని ఫార్ములా, దానికి ఎగ్జాంపుల్స్ ఏ మెటల్స్, బీసీసీ స్ట్రక్చర్ ఇవి ఉంటాయి అనేసి ఎఫ్సీసీ స్ట్రక్చరు, అదే హెచ్సిపి, ఈ మూడిటి గురించి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది గ్రెయిన్ సైజ్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, వెరీ 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 ఇంపార్టెంట్. రికవరీ, రీక్రిస్టలైజేషన్ అండ్ గ్రెయిన్ గ్రోత్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎస్ఏ క్వశ్చన్. ఇంకా అంటే చాలా తక్కువ అంటే సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి
మీరు నేర్చుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఈ ఫర్నెస్లు ఉన్నాయి కదా, ఫర్నెస్లో ఏ ఫర్నెస్ అడుగుతారనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. అందువల్ల ఆల్ ఫర్నెస్ డయాగ్రామ్స్ మీరు నేర్చుకోవాల్సిందే. బ్లాస్ట్ ఫర్నెస్, కుప్పల ఫర్నెస్ ఇంపార్టెంట్, నెక్స్ట్ పడ్లింగ్ ఫర్నెస్ ఇంపార్టెంట్, డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి బెస్మర్ కన్వర్టర్, బెస్మర్ ఎల్డీ ప్రాసెస్, ఓపెన్ హెడ్ ఏం సార్ అన్నీ చెప్పేస్తా అండి. అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది వాళ్ళు వీటిలో ఏదైనా ఇవ్వడానికి స్కోప్ ఉంది, ఇదే ఇస్తారు అని ఏం లేదు. దీంట్లో మొత్తం ఫర్నెస్లు 1, 2, 3, 4, 5, 5, 6, 7, 8, మా టోటల్ 8 ఫర్నెస్ వస్తున్నాయి. 8 ఫర్నెస్లో నుంచి ఒక ఫర్నెస్ విత్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ క్వశ్చన్కి, లేదు 10 మార్క్స్ క్వశ్చన్ కూడా. మనకి ఇంతకుముందు చెప్పాం కదా 4 10 మార్క్స్ క్వశ్చన్, 4, 5, 6 ఉంది కదా, దీంట్లో నుంచి ఆ ఫర్నెస్ 10 మార్క్స్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అందువల్ల ఫర్నెస్లు మీరు అన్నీ నేర్చుకోండి. 2 ఫర్నెస్లు అడిగేదానికి స్కోప్ ఉంది, 10 మార్క్స్లో ఒక ఫర్నెస్, 8 మార్క్స్లో ఒక ఫర్నెస్. ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్లో అదొకటే నేర్చుకోండి, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఒకటే నేర్చుకోండి. 6th చాప్టర్ హీట్ ట్రీట్మెంట్లో, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటీరియల్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇవి ఉన్నాయి కదా, ఈ 6 ప్రాసెస్ ఉన్నాయి కదా, ఈ 6 ప్రాసెస్ ఒక్కొక్కటి ఒక్కో ఎస్ఏ క్వశ్చన్. అనిలింగ్ ప్రాసెస్, ఇది అనిలింగ్లో మా టైప్స్ ఫుల్ అనిలింగ్ ప్రాసెస్, అనిలింగ్ స్పెరిడైజ్ అనిలింగ్ అంటే అనిలింగ్ సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చను. నెక్స్ట్ హార్డనింగ్, హార్డనింగ్ సపరేట్ ఎస్ఏ క్వశ్చన్, కానీ హార్డనింగ్ ఎక్కువ అడగడు. టెంపరింగ్ ప్రాసెస్, అనిలింగ్ ఈ టెంపరింగ్ ప్రాసెస్ నేర్చుకోండి, అనిలింగ్ దాని తర్వాత నార్మలైజింగ్ అండ్ దెన్ టెంపరింగ్, టెంపరింగ్లో ఇవి టైప్స్ ఆస్ టెంపరింగ్, మార్ టెంపరింగ్, సర్ఫేస్ హార్డనింగ్లో ఈ క్వశ్చన్, ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్ అనేది కదా, ఈ 2 నేర్చుకోండి, ఈ 2 ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్. నెక్స్ట్ కార్బురైడింగ్, కార్బురైజింగ్, నైట్రైడింగ్, కార్బురైజింగ్ ఇంపార్టెంట్, దాంట్లో టైప్స్ నైట్రైడ్. ఏమేమి నేర్చుకోండి అంటే దాంట్లో చూడండి, అనిలింగ్, నార్మలైజింగ్, టెంపరింగు, నెక్స్ట్ ఆస్ టెంపరింగ్ అంటే ఏమి, మా టెంపరింగ్ అంటే ఏమి, సర్ఫేస్, ఇవి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఎస్ఏ క్వశ్చన్ అడుగుతా అంటాడు, ఎస్ఏ క్వశ్చన్. అండ్ ఆల్సో 10 మార్క్ క్వశ్చన్ కూడా ఉంది కదా, 4, 5, 6 అంటే 6లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్ మీరు కాంపోజిషన్ బాగా చేయగలిగేట్టుగా ఉంటే నేర్చుకోండి చాప్టర్, లేదంటే వదిలేసాను. ఇవి ఉన్నాయి కదా, వీటిలలో వీటి కాంపోజిషన్ అడుగుతా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ క్యాస్ట్ ఐరన్లో ఏమేమి ఉంటాయి కాంపోజిషన్స్, అండ్ అవి ఎక్కడ అడ్వాంటేజెస్, మనం అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఈ కాంపోజిషన్ అండ్ అప్లికేషన్, కాంపోజిషన్ ఈ పేరు అడుగుతాడు ఎగ్జామ్లో. గ్రే క్యాస్ట్ ఐరన్ కాంపోజిషను దాని అప్లికేషన్స్ రాయమని చెప్పి, అప్పుడు మీరు అవి బహాట్ ఈ కాంపోజిషన్స్ కానీ బహాట్ చేయగలిగితే ఈ చాప్టర్ నేర్చుకోండి, లేదంటే వదిలేసేయండి. ఈ అలాయ్ స్టీల్స్, కాపర్, స్టెయిన్లెస్ స్టీల్ కాంపోజిషన్, హై స్పీడ్ స్టీల్ కాంపోజిషన్, ఇవన్నీ ఫెర్రస్ మెటల్స్కి సంబంధించి, ఆ నాన్ ఫెర్రస్ మెటల్స్కి సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. ఈ టిన్ను, జింకు, లెడ్, క్రోమియం, బేరింగ్ మెటల్స్ వాటి యొక్క కాంపోజిషన్స్. అంతే.
మీకు ఈజీగా అంటే చాలా తక్కువ సిలబస్ ఉండేది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ రెండు చాలా తక్కువ సిలబస్ ఉంది. ఇది ఉంది టెస్టింగ్ ఆఫ్ మ్యాటర్స్, స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్స్ అంటే తక్కువ లిమిట్, ఒక 4 పేజీల్లో ఉంటుంది ఒక చాప్టర్ అంతే. ఈ రెండు ఈజీగా ఉండే. మళ్ళీ ఫర్నెస్లు కూడా 8 ఫర్నెస్లలో నేర్చుకుంటే 2 ఎస్సేలు వచ్చేదానికి ఛాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఇది. ఓకే, మీరు అది మీ చాయిస్. నేనైతే మొత్తం చెప్పాను, మీకు ఏది ఈజీ అని అనిపిస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. కానీ ఈ 4, 5, 6 మాత్రం చాయిస్ కింద వదలద్దండి. ఈ 4, 5, 6 అనేది మస్ట్. వీటితో పాటుగా ఇంకేదైనా 2 చాప్టర్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా 50-60 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.